అందరికీ శుభోదయం. అందరికి కూడా అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఒక మంచి మాటతో ఈ వీడియోనైతే మనం ప్రారంభిద్దాం. మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలుగా ఉంటాయి. మరి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈరోజు పంచాంగం కనుక చూసుకున్నట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరము జ్యేష్ఠమాసము శుక్లపక్షము ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 18 జూన్ 2021 శుక్రవారం రోజున సూర్యోదయము ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 ఉంది. అలాగే చంద్రోదయము 18 జూన్ మధ్యాహ్నం 12:22 చంద్రాస్తమయం 19 జూన్ ఉదయం 12:55 ఉంది. తిథి చూసుకున్నట్లయితే అష్టమి తిథి 18 జూన రాత్రి 8:39 పూర్తవుతుంది. తదుపరి నవమి 18 జూన రాత్రి 8:39 నుండి 19 సాయంత్రం 6:45 వరకైతే ఉంది. నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తర ఫాల్గుని 18 రాత్రి 9:37 పూర్తవుతుంది. తదుపరి హస్త నక్షత్రం 18 రాత్రి 9:37 నుండి 19 రాత్రి 8:28 వరకు కూడా ఉంది. ఈరోజు కరణం చూసుకున్నట్లయితే భద్ర 18 ఉదయం 9:24 పూర్తవుతుంది. భవ 18 ఉదయం 9:24 నుండి రాత్రి 8:39 వరకు. అలాగే బాలవ రాత్రి 8:39 నుండి 19 ఉదయం 7:46 వరకు కూడా ఉంది. ఈరోజు యోగం చూసుకున్నట్లయితే వ్యతిపాతము 18 ఉదయం 5:02 నుండి 19 ఉదయం 2:47 వరకు కూడా ఉంది. అలాగే ఈరోజు శుభ సమయాలు గనక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి 12:39 వరకు, అమృతకాలము మధ్యాహ్నం 2:36 నుండి 4:10 వరకు, బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:03 నుండి 4:51 వరకు కూడా ఉంది. అశుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం 10:34 నుండి 12:13 వరకు, యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:08 వరకు, గులిక ఉదయం 7:17 నుండి 8:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:09 వరకు, అలాగే 12:39 నుండి 1:32 వరకు, వజ్రము తెల్లవారుజామున 5:37 నుండి 7:09 వరకు అయితే ఉంది. ఈరోజు వ్రతాలు పండుగలు నోములైతే ఏమీ లేవు. మరి ఈరోజు మంచి రోజైనా అన్నది చూసుకున్నట్లయితే అష్టమి తిథి ఉంది కాబట్టి అంత మంచి రోజు అయితే కాదనే చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది ఒక్క మాటలో అయితే మనం చూసేద్దాం. ముందుగా మేషరాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులున్న సౌకర్యాలకైతే ఏమీ లోటు ఉండదు. కన్యారాశి వారికి నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి. తులారాశి వారికి శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈరోజు వృచిక రాశి వారికి వృత్తి వ్యాపారణ విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుసు రాశి వారు ఈరోజు శుభవార్తలను వింటారు. మకర రాశి వారు ఖర్చు అధికంగా ఉంటుంది, రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుంభరాశి వారికి దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. అలాగే చివరగా మీనరాశి వారికైతే ఆర్థిక పరంగా ఇబ్బందులున్న సౌకర్యాలకైతే ఏమీ లోటు ఉండదు. డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది. ఈరోజు 12 రాశుల వరకైతే ఇలా ఉంది. మన రాశి ఎలా ఉన్నా మన బలానికి దైవబలం అనేది తోడవుతే ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి.
అలాగే ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో కలుద్దాం.